డాక్టర్ గారు, కన్నెపొర కోల్పోయిన వారికి తిరిగి కన్నెపొర నిర్మించవచ్చా? కన్నెపొర కోల్పోతే కనబడే కాదు. ఇలాంటి కన్నెపొర కోల్పోతే కన్నె కదా అనుకుంటారనుకుని కొంతమంది ఏదో సెక్స్లో పాల్గొన్న వాళ్ళు, పాల్గొన్న ప్రయత్నించిన వాళ్ళు, లేకపోతే స్వయం తృప్తి కోసం వేలు పెట్టి తిప్పిన వాళ్ళు. స్వయం తృప్తి స్త్రీలలో 70% ఉంది. స్త్రీలలో స్వయం తృప్తి అలవాటు ఉంటుంది. వాళ్ళు యోని శిష్యాన్ని ప్రేరేపించుకుంటారు, అలాగే యోని మార్గంలో వేలు పని జీ స్పాట్ని ప్రేరేపించుకుంటారు. చేసి మగవాళ్ళు అసభ్యం చేయట్లేదా? మగవాళ్ళు పెద్దవాళ్ళు 198 మగవాళ్ళు అసభ్యం చేస్తారు. 98% మగవాళ్ళు చేసినప్పుడు ఆడవాళ్ళు 70% చేస్తారు. కెన్సే పరిస్థితులు ఏంటంటే 178 ఆడవాళ్ళు కన్సేవ్ చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏంటి, నా కన్నె పొర పోయిందే, నేను వేలు పెట్టి తిప్పుకున్నా కదా పోయింది, భయపడిపోయి వాళ్ళు ఆ సెంటిమెంట్తో కొంతమంది తయారు. ఏమైనా సరే నాకు కన్నె పొర కావాలి డాక్టర్ గారు, కన్నె పొర చేయించండి బాబు, లేదు మా రేపు ఒకవేళ మా ఆయన వస్తే ఆయన పైన చూసి నీకు కన్నె పొర లేదంటే నా కన్నె కాదంటే గోల గోల అయిపోతాను, నా నిజంగానే మగవాళ్ళతో కాంట్రాక్ట్ లేదు, కానీ నేను నాకు ఏమో ఈ స్వయం తృప్తి అలవాటు ఉంది, నేను చేతితో చేసుకునేదాన్ని, దానివల్ల పోయింది అడిగే మగ ఆడవాళ్ళు ఉన్నారు. అందుకని ఇలాంటి వాళ్ళ కోసం ఆ కన్నెపొర లేకుండా పోయిన వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా కన్నెపొర పెట్టడము, లేకపోతే మార్కెట్లో ప్రత్యేకం వచ్చింది. ఆ మార్కెట్లో ఏంటంటే జస్ట్ ఒక అంటించడం, ఒక కన్నెపొర చుట్టూ ఒక పేపరు, దాంట్లో కలిసిపోతుంది, వాడు చర్మంతో కలిసిపోతుంది, అది జస్ట్ కన్నెపొర చుట్టూతో రిమ్లాగా ఉన్నట్లు ఉంటుంది అన్నమాట. ఇంకా పైగా అది ఎంత గొప్పగా ఉంటుందంటే అది చిట్లితే అక్కడ ద్రవత కలిసి ఎర్రగా రక్తంలాగా బయటికి కూడా వస్తుంది. ఇవన్నీ జిమ్మిక్స్. ఇలాంటి వాళ్ళ కోసం మార్కెట్లో అలాంటి జిమ్మిక్స్ కూడా తయారయ్యాయి. నీ కన్నెపొర లేదనుకుంటున్నావా, అయితే ఇది అంటించుకో, అంటించుకుంటే నీకు అలా ఉన్నట్లు ఉంటుంది, నీ ఫస్ట్ నైట్ నీకు ఏ రకమైన గొడవ ఉండదు అని. ఇలాంటివన్నీ ఉన్నాయి. అసలు యాక్చువల్గా ఏమి అవసరం లేదు. ప్లాస్టిసిటీ కూడా చేయొచ్చు. హైమనోప్లాస్టీ అని ప్లాస్టిసిటీలో టెక్నిక్ ఉంది. కన్నెపొరకు ప్రత్యేకంగా సృష్టిస్తారు. ఎందుకని, ఇలాంటి సైకలాజికల్గా భయపడే వాళ్ళ కోసం అని అలాంటిది. అంతేగాని యాక్చువల్గా కన్నెపొర అవసరం లేదు. ఇక ఇలాంటి భయపడే వాళ్ళ కోసమే హైమనోప్లాస్టీ.